హాయ్ అండి. చాలామంది బాబుని హాస్టల్లో వేసాక బాబు ఎలా ఉన్నాడని కామెంట్స్ పెట్టారు. వాళ్ళ గురించి అయితే వీడియో చేస్తున్నాను. బాబు హాస్టల్లో వేసిన తర్వాత మేము 2 టైమ్స్ అయితే వెళ్ళాము. బాగానే ఉన్నాడండి. ఫస్ట్లో కొంచెం ఏడ్చాడు, తర్వాత తనకు కొంచెం అలవాటు అయ్యింది. పర్వాలేదు. మేము వెళ్ళిన రోజు అయితే చాలామంది పేరెంట్స్ అయితే వచ్చారు పిల్లల్ని కలవడానికి. వాళ్ళైతే ఆడపిల్లలైతే అసలు ఏడుస్తూనే ఉన్నారండి చాలాసేపు. పాపం చాలా బెంగగా ఉన్నారు వాళ్ళు. మగపిల్లలైతే కొంచెం అలవాటు పడుతున్నారు, కానీ ఆడపిల్లలైతే చాలా ఏడ్చారు. ఇంకా మనం పట్టుకెళ్ళడానికి ఫుడ్ కూడా ఏమీ పట్టుకెళ్ళకూడదు. నాకు తెలియక నేను కర్రీస్ అవన్నీ వండుకొని వెళ్ళిపోయాను. వాళ్ళు గేట్ దగ్గరే అవన్నీ తీసేసుకున్నారు. చాక్లెట్స్ అలాంటివి ఏమి పట్టుకెళ్ళకూడదండి, కనిపించకుండా పట్టుకెళ్ళాలి. ఒకవేళ మీరు పట్టుకెళ్ళాలనుకుంటే ఫ్రూట్స్, అలాగే మీరు డ్రై ఫ్రూట్స్ ఎన్నైనా పట్టుకెళ్ళచ్చు. డ్రై ఫ్రూట్స్ పట్టుకు వెళ్ళచ్చు. ఇంకా 15 డేస్ అయ్యిందని బాబుని ఒకసారి ఇంటికి తీసుకొచ్చాము. ఒక 2 డేస్ ఉండి వెళ్ళిపోయాడు. బాబు వచ్చినప్పుడు మా నిమ్మి చేసిన అల్లరి అవన్నీ వీడియో చూపిస్తాను, చూడండి. కళ్ళకి చెకప్ చేయించడానికైతే తీసుకొచ్చాము. ఇంకా రూమ్లో ఫ్రెండ్స్తో ఎలా ఉంటున్నాడు ఏంటి ఆ కబుర్లన్నీ చెప్పాడు నాకు. మార్నింగ్ 5 o'clock లెగుస్తారంటండి. ఇంకా సాయంత్రం వరకు వాళ్ళు క్లాస్ రూమ్లోనే ఉంటారు. హాస్టల్ రూమ్స్ అంటారు, కానీ హాస్టల్ రూమ్స్తో వాళ్ళు అసలు ఉండరు. పడుకోవడానికే వెళ్తారు నైటు. ఇంకా అప్పటి వరకు వీళ్ళు క్లాస్ రూముల్లోనే ఉంటారు సాయంత్రం వరకు. ఇంకా ఇంటికి వచ్చేసాడు బాబు. ఇంటికి వచ్చిన తర్వాత వీడియో చూడండి. మళ్ళీ మొహం కూడా చూడ్డు ఇదే దాన్ని ముద్దు పెట్టి ఇంకా దొలుద్ది. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత వీడియో అండి ఇది. ఇంటికి వచ్చిన తర్వాత తనకు ఇష్టమైన కర్రీస్ అవన్నీ చేసి పెట్టి ఆ 2 డేస్. ఇంకా ఐ చెకప్కి అయితే మేము హాస్పిటల్కి వెళ్ళాము. అంటే కళ్ళు కొంచెం మసగ్గా కనిపిస్తున్నాయని అక్కడ హాస్టల్ నుంచి తీసుకొచ్చాము. అవి హాస్పిటల్ చెకప్కి అయితే వెళ్ళాము. ఇక్కడ మేము ఆకివీడిలోనే మాకు మంచి హాస్పిటల్ ఉందండి కళ్ళకు సంబంధించింది. చాలా బాగా చూస్తున్నారు, అక్కడికైతే వెళ్తున్నాము. ఇంకా వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. చాలామంది హాస్టల్లో వేసిన వాళ్ళకి అయితే అలవాటు అవుతుంది. నాకు ఇదంతా కొంచెం కొత్తగా అనిపించింది, కొత్తగా ఉంది. కొన్ని రోజులు అలవాటు పడే వరకు బాబుకి నాకు కూడా కొంచెం బెంగగానే ఉంటుంది. ఇంకా హాస్పిటల్కి అయితే వచ్చాము, చెకప్ అవి చేస్తున్నారు. చాలా టైం పట్టేసిందండి హాస్పిటల్ దగ్గర. మనకి ఎప్పుడైనా పిల్లలకి ఇలా ఒకసారి మధ్య మధ్యలో మనం చెకప్ చేస్తుంటే కళ్ళకి పవర్ మనకు తెలుస్తుంది, వాళ్ళకి ఎలా ఉందో ఏంటో అన్నది. వీడియో అందరికీ నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.